పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు జూన్ 27వ తారీఖు ఆదివారం. మరి ఈరోజు మన తండ్రి అయిన యేసయ్య మనందరితో మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పునీత మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 21 నుండి 43 వరకు వచనముల ద్వారా. ఒకరోజు యేసయ్య శిష్యులతో పాటు పడవపై ఆవల తీరమునకు వెళ్ళిన తర్వాత ప్రార్థనా మందిర అధ్యక్షుల్లో ఒకడైన యాయిరు అనే ఒక యువకుడు గబగబా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాలపై పడి మోకరించి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉంది, అనారోగ్యంతో బాధపడుతుంది, కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి ఆమెను మీరు తాకినంత మాత్రం నా స్వస్థత అవుతుంది, దయచేసి మా ఇంటికి వచ్చి మా కుమార్తెను రక్షించండి అని ఆయన కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయగా యేసయ్య ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి ఆ సరస్సు తీరం నుండి బయలుదేరి శిష్యులతో పాటు వెళ్తూ ఉండగా క్రీస్తు ఆ సరస్సు తీరానికి వచ్చారని తెలుసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతరా కూడా గుంపులు గుంపులుగా తండోపు తండాలుగా ఆయన్ను వెంబడిస్తున్నారు. మిత్రులారా, కొన్ని వేల మంది ఆయనకు ముందు వెనక కూడా, ఎందుకంటే అప్పటికే యేసయ్య అనేక మందికి అనారోగ్యంతో బాధపడుతున్న వారి అందరికీ కూడా స్వస్థతలను చేస్తున్నారు. ఈలోగా ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె చెప్పుకోలేదు ఉండలేదు. రక్తస్రావం అంటే రక్తం ఎప్పుడు కూడా నిత్యం అలా కారిపోతూ ఉంటుంది. సో ఈ రక్తస్రావంతో బాధపడిన ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి ఎంతోమంది దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క సమస్యను చెప్పినప్పటికీ కూడా ఆ రక్తస్రావం ఆగలేదు, ఆమెకు స్వస్థత జరగలేదు. మరి 12 సంవత్సరాల నుండి కూడా ఈమె ఈ రక్తస్రావంతోనే బాధపడుతూ ఎంతో డబ్బును కూడా ఖర్చు పెట్టి ఆమెకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టింది, ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకు ఆ రక్తస్రావం ఆగలేదు, ఆమెకు స్వస్థత జరగలేదు. అప్పుడు ఆమె అనుకుంది, ఇదిగో యేసుప్రభు, ఆయన యొక్క వస్త్రాలను నేను తాకినంత మాత్రాన నేను తప్పనిసరిగా స్వస్థత పొందుతాను అని ఆమె తలంచి ఆ జనసమూహంలో కలిసిపోయింది. యేసుప్రభు ముందు వెనక కూడా గుంపులు గుంపులుగా జనాలు అలా నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసయ్య వెనక్కి అందరినీ తప్పించుకొని వెనక్కి వచ్చి నెమ్మదిగా దొంగచాటుగా ఆ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని తాకింది. ఆమె ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని యేసుప్రభు వేసుకున్న అంగీని ఆ వస్త్రాన్ని తాకిందో వెంటనే ఆమెకు తెలిసింది, ఆమెలో ఉన్న రక్తస్రావము ఆగిపోయింది. మిత్రులారా, అంటే 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది, ఎవరితో చెప్పుకోలేదు, అలాగని క్రీస్తు ప్రభువుకి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎంతోమందికి స్వస్థతనిచ్చారు, కానీ ఆయన ముందుకెళ్ళి నాకు రక్తస్రావం వ్యాధి ఉందని చెప్పుకోలేక ఆమె ఏం చేసిందంటే రహస్యంగా ఆయన వెనకాతలకు వెళ్ళి ఆ జనసమూహంలో నెమ్మదిగా ఆయన యొక్క వస్త్రాలని తాకగానే ఆమెలో ఉన్న ఆ రక్తస్రావము ఆగిపోయింది. మిత్రులారా, వెంటనే ఆమె సంతోషించి నాకు స్వస్థత జరిగింది అని ఆమె సంతోషించింది. వెంటనే యేసయ్య ఆ జనసమూహంలో వెనకకి తిరిగి చూడగానే జనసమూహంలో ఒకరి మీద ఒకరు పడిపోతూ ఆయన మీద కూడా పడిపోతూ జనసమూహంలో గుంపులు గుంపులుగా ఆయన్ని కూడా తాకుతూ వచ్చేస్తున్నారు. అయితే యేసుప్రభు ఒక మాట అడుగుతున్నారు ఆ జనసమూహాన్ని, ఎవరో నన్ను తాకారు, నా నుండి శక్తి విడుదలైంది అని ఆ జనసమూహంతోనూ శిష్యులతోనూ చెప్పగానే అప్పుడు శిష్యులు అంటున్నారు, గురువా, ఇక్కడ జనాలందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు, మరి అందరూ కూడా మిమ్మల్ని తాకుతూనే ఉన్నారు, ఒకరి మీద ఒకరు తోచేసుకుంటున్నారు, మీరేంటి మిమ్మల్ని తాకారని, అందరూ తాకుతున్నారు కదా, మీరేం తాకుతున్నారు, ఎవరో తాకారు, నా నుండి శక్తి విడుదలైంది
అని చెప్తున్నారు ఏంటి అని శిష్యులు యేసయ్యను అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఆ మాట అడగగానే ఎవరో నన్ను తాకారు, నా నుండి శక్తి విడుదలైంది, చెప్పండి అనగానే భయంతో గడగడగడ వణుకుతూ ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలపై పడి, ప్రభు ఆ తాకింది నేనే, నాకే స్వస్థత జరిగింది, నీలో నుండి వెలువడిన శక్తి నాలోనే ప్రవేశించింది, నేను 12 సంవత్సరాల నుండి ఈ రక్తస్రావంతో బాధపడుతున్నాను, మిమ్మల్ని తాకగానే నాలో రక్తస్రావం ఆగిపోయింది, నేను స్వస్థత పొందానయ్యా అని చెప్పి అని ఆమె యేసుప్రభు పాదాలపై పడి ఆమె చెప్పుకుంది. మిత్రులారా, విశ్వాసం చూడండి, ఇక్కడ ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి. క్రీస్తుని నేను తాకితే, ఆయన వస్త్రాన్ని తాకితే నేను స్వస్థత పొందుతాను, నాలో ఉన్న అనారోగ్యం పోతుంది అని ఆమె గొప్పదైన విశ్వాసమే ఆయన ఆమె ఈరోజు స్వస్థపరిచింది. వెంటనే యేసయ్య ఆమెతో పలుకుతున్నారు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది, నీవు ఆనందంగా మీ ఇంటికి వెళ్ళి ఆరోగ్యంగా జీవించు అని యేసయ్య ఆమెను దీవించారు. మిత్రులారా చూడండి, విశ్వాసం మనలో ఆ విశ్వాసంగా లేకపోతే మీరు ఎన్ని చేసినా సరే అది వ్యర్థం. మిత్రులారా చూడండి, 12 సంవత్సరాల నుండి ఆమె ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతమంది ఎన్నో మందులు వాడింది, అయినా సరే ఆమెకు రక్తస్రావం ఆగలేదు. ఒకే ఒక పని చేసింది ఆమె, ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలను తాకింది. అంతే, తాకినంత మాత్రాన ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందింది, ఆమెలో ఉన్న రక్తస్రావము ఆగిపోయింది. ఇదంతటికీ కారణం విశ్వాసం. మిత్రులారా ఆమెలో విశ్వాసం ఉంది. వీళ్ళందరూ నడుచుకుంటూ పోతూ ఇంకా దగ్గరలో ఆ యాయూరు గారింటికి దగ్గరలో వచ్చారు. దగ్గరలో రాగానే అట్నుండి యాయూరు గారింటి దగ్గర నుండి ఇద్దరు మనుషులు వచ్చి ఆ యాయూరు గారితో చెప్తున్నారు, అయ్యా మీ కుమార్తె చనిపోయింది, ఇంకా క్రీస్తుని గురువు గారిని మీరు ఇంక బాధ పెట్టకు, ఆయన్ని పంపించేయండి, మీ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని చెప్పగానే, నువ్వు విశ్వాసంతో ఉండు అని యేసయ్య, మీ విశ్వాసాన్ని దృఢపరుచుకో, ఆమె చనిపోదు అని చెప్పగానే ఆ యాయిరు తన ఇంటికి యేసయ్యను తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇంటికి రాగానే ఇంటి గుమ్మంలోకి రాగానే అక్కడ అందరూ కూడా చనిపోయిందని, ఆ యొక్క బాలికను చనిపోయిందని గొల్లున అక్కడ అందరూ కూడా ఆ ఇంటి అందరూ కూడా ఏడుస్తున్నారు, జనాలందరూ ఏడుస్తున్నారు. వెంటనే యేసయ్య ఆ గృహంలో ప్రవేశించి యేసయ్య పలుకుతున్నారు, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, ఏ కారణం చేత ఏడుస్తున్నారు, ఆమె చనిపోలేదు, ఆ బాలిక చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది, చనిపోలేదు, ఇంకేం చనిపోలేదు, నిద్రపోతుందని చెప్తున్నారేటి అని వాళ్ళందరూ కూడా పళ్ళును అపహాస్యంగా ఆయన్ని చూస్తున్నారు. అప్పుడు యేసయ్య యాయిర్ని అతని భార్యను ముగ్గురు శిష్యులను యేసయ్య వీళ్ళని తీసుకొని యాయిర్ గారి ఇంట్లోకి వెళ్ళి ఆ బాలిక ఎక్కడైతే మంచం మీద పడుకొని ఉందో అక్కడికి వెళ్ళారన్నమాట. అక్కడికి వెళ్ళి యేసుప్రభు ఒక్క మాట చెప్తున్నారు ఆ యొక్క బాలికతో, తాలి తాకుమి అంటే ఓ బాలిక నీవు లేవుము అని ఒక్క మాట యేసయ్య చెప్పారు. వెంటనే ఆ మరణించిన బాలిక లేచి కూర్చొని నడవసాగింది. యేసువా వందనం. ఈ అద్భుతమైన ఈ సంఘటనను చూసి అక్కడ ఇప్పుడు వరకు ఏడుస్తున్న వాళ్ళు, ఇప్పుడు వరకు ఉన్న బంధుమిత్రులు, ఈ జనసమూహము, గుంపులుగా ఉన్న జనసమూహము వీళ్ళందరూ చూసి, ఇదేంటండి చనిపోయిన అమ్మాయిని ఈయన లేపేశారేటండి బాబు అని చాలా ఆశ్చర్యకరంగా ఒక్క మాటలో మరణించిన బాలికను ఆయన జీవంతో లేపారు. మిత్రులారా కేవలం ఇదంతా కూడా విశ్వాసం. మిత్రులారా యాయిరు గారి విశ్వాసం మీకుందా? ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె యొక్క విశ్వాసం మీకుందా?
తప్పనిసరిగా ఏసయ్య మీకు కూడా ఈరోజు అద్భుతమైన కార్యం చేస్తారు. మీలో ఉన్న అనేకమైన అనారోగ్యాలను ఆయన తీసివేస్తాడు మిత్రులారా. ఆమేన్. ఒక్క విశ్వాసం అనే బీజం మీలో ఉండాలి.